తిరుపతి బై ఎలక్షన్ విషయంలో నేను ఇంతకుముందు కూడా చెప్పాను. పోయినసారి మాకు 2 లక్షల పైచీలకు వచ్చినాయి, ఈసారి 5 లక్షల పైచీలకు వస్తాయని ఖచ్చితంగా ఆ గ్యారంటీ ఇవ్వగలుగుతున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 22 నెలల పరిపాలన చాలా అద్భుతంగా ఉంది, ప్రజలందరూ ఆశీర్వదిస్తారు దీవిస్తారని ఆ నమ్మకము మాకు ఉంది కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఆయన చేసిన పనులు అన్నీ కాదు, దగ్గర దగ్గర 150 పథకాలను ముందుకు తీసుకెళ్ళాడు. అన్నటి నవరత్నంలో పెట్టినవి కాకుండా పెట్టని ఎన్నో పథకాలు చేశాడు కాబట్టి గవర్నమెంటు ముందుకెళ్తుంది కాబట్టి మాకు ఎటువంటి భయం లేదు. ఓడిపోతుందే లేకపోతే ఓట్లు తక్కువ వస్తాయనే నమ్మకము మాకు లేనే లేదు. మా ఎందుకంటే 5 లక్షల పైచులకు గ్యారంటీగా మేము గెలుస్తాము. అక్కడ బీజేపీ రాని, జనసేన రాని, టీడీపీ రాని, ఎవరు వచ్చినా వాళ్ళకు డిపాజిట్లు దక్కడం అనేది దక్కడం అంటే చాలా గొప్పే, అంతకుమించి ఏముండదు. అదే పనభాగలక్ష్మి గారిని గెలిపించాలి అని చెప్పేసి లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు విస్తృతంగా ప్రచారం చేశారు. పనభాగలక్ష్మి గారు కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి పుణ్యం అంటూ 2 సార్లు ఎంపీగా చేసింది. కొన్ని కార్యక్రమాలు తెలుసు ఆమెకు. కేంద్రంలో మినిస్టర్గా రాజశేఖర రెడ్డి పుణ్యం అంటూ ఆమె కేంద్రంలో మినిస్టర్గా చేసింది. మినిస్టర్గా చేసినప్పుడు ఆమెకు తెలుసు కొన్ని పథకాలు ఎలా చేయాలనేది. కానీ గవర్నమెంట్ నీది కాదు కదా నువ్వు చేయించడానికి, లోకేష్ చెప్తేనో చంద్రబాబు నాయుడు చెప్తేనో లేదంటే కేంద్రం అయితే మీకు ఎటువంటి లావాదేవీలు లేనప్పుడు ఆమె గెలిచినంత మాత్రాన అక్కడ ఏం మేలు జరుగుద్ది అనేది పచ్చి అబద్ధము. రెండోది లోకేష్కి అసలు లోకజ్ఞానం తెలియని వాడు ఎలా చెప్పగలుగుతాడు ఆమె గెలిస్తే గ్యాస్ తగ్గిస్తాడా, పెట్రోల్ తగ్గుద్దా, డీజిల్ తగ్గుద్దా, ఏమయ్యా లోకేష్ గారు నీకు తెలిసి మాట్లాడుతున్నావా, నీకు పంచాయతీలో ఉన్న పంచాయతీ మెంబర్లు ఉంటారు చూడు వాళ్ళకున్న నాలెడ్జ్ కూడా నీ దగ్గర లేదని దీన్ని బట్టి అర్థమైపోద్ది. నీకు తెలియకపోయినా ప్రతి గ్రామంలో ప్రతి పిల్లవాడికి రాజకీయం తెలుసు, మరి నువ్వే అజ్ఞానంలో తెలియదు, నీకు ఏ సపోర్టు లేదు. మూడో వ్యక్తి నాలుగో వ్యక్తి మా ఎంపీ అయితే మా ఇవన్నీ తగ్గిస్తామని మాట్లాడుతున్నావంటే పిల్లలు గోళీలు ఆడుకునే పిల్లలు, బొంగరాలు ఆడుకునే పిల్లలు నవ్వుతున్నారు, అరే రే లోకేష్గా ఏంట్రా ఇట్ట కొట్టావురా అని. వాళ్ళందన్నా చూసి బుద్ధి తెచ్చుకోవయ్యా, నీకు జ్ఞానం లేకపోతే నేర్చుకోవయ్యా, ఇంకా ఎక్కడ నువ్వు మాట్లాడుతున్నావు. నీ బాబు ఒకడు డ్రామా ఆడి ఆడి 40 సంవత్సరాలు ఇండస్ట్రీలు అని చెప్పి, 14 సంవత్సరాలు సీఎం అని చెప్పి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మీరు మీ దొంగలు మీ బంధువులంతా పంచుకొని తిని ఇవాళ పందికొక్కులు బలిసి వచ్చి మేమేదో చేస్తాము, జగన్మోహన్ రెడ్డి అల్లకొల్లలో చేస్తున్నాడని మీరు చెప్పడం అనేది చాలా చిగ్గుచేటైన విషయం. పనభాగలక్ష్మికి ఆమెకు నడవలేని పరిస్థితి, కూర్చుంటే లేయలేదు లేకపోతే కూర్చోలేదు. ఆమె ఇంకా రాష్ట్రానికి మేలు చేస్తుందా? ఆమె 10 సంవత్సరాలు ఏం చేయాలో చేసింది, అది రాజశేఖర రెడ్డి పుణ్యం తప్ప నీ పుణ్యమో నీ బాబు పుణ్యమో కాదు కదా. నీ పార్టీలో ఉండి గెలిచిన వాళ్ళు ఎవరన్నా చేశారేమో అది చెప్పు. ఆమె కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి కింద పనిచేసిన వ్యక్తి, ఆమె గురించి మీరు చెప్పడం ఏంటి, ఆమె చేయడం ఏంటి, అది గుర్తుపెట్టుకొని అర్థం చేసుకోవాలి. లోకేష్ నీ బాబు పచ్చి దొంగ, ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసి 14 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ దోచుకుతిన్న వ్యక్తి నీ బాబు. నీ బాబు ఇవాళ వచ్చి ఎన్ని దొంగ పలుకులు బలికినా ఎన్ని అడ్డగోలు మాటలు చెప్పినా ప్రజలు నమ్మరు నమ్మరు నమ్మరుగాక. ఇప్పుడు మీ చుట్టూ తిరుగుతున్నారంటే ఏదో 500 1000 రూపాయలు ఇచ్చి కార్యకర్తలుగా తిప్పుకుంటున్నారు. మీరు తిప్పుకున్నా మీకు ఓటేసే పరిస్థితి లేదు, ఓటు వేయరు కూడా జనాలు. అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. మాకు 5 లక్షల పై మాటే కానీ కిందేం ఉండదు. దేశంలో ఈ ఎంపీకి వచ్చిన మెజార్టీ ఇంతకుముందు రికార్డును బద్దలు కొడతాడని ఖచ్చితంగా మేము చెప్పగలుగుతున్నాం. అయితే బీజేపీ జనసేన వర్గాలు కూడా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు తిరుపతిలో. బీజేపీ విమర్శలు గుప్పించడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. రాష్ట్రానికి అడ్డగోలుగా రాష్ట్రం విడిపోయినప్పుడు ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కి ఈరోజు మేమేదో చేస్తామంటే జనాలు నమ్ముతారా? 7 సంవత్సరాలైంది నువ్వు పరిపాలన లేకొచ్చి సెంట్రల్లో, ఈరోజుకు బీజేపీ దేశంలో మా రాష్ట్రమే కాదు దేశంలో ఎక్కడ 100 రూపాయలు పనిచేసిన వాడివి కాదు, 10 ఉద్యోగాలు ఇచ్చిన వాడివి కాదు, లేక 10 హామీలు నువ్వు చేసిన వాడివి కూడా కాదు. ఎలక్షన్ అప్పుడు మాత్రం వస్తారు మేము అది చేస్తాం ఇది చేస్తామని. ఇక్కడ అదే తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తున్నానంటే దానికి చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు మాకు కావాలని అడిగాడు, ఖచ్చితంగా చేస్తానన్నాడు. రాజధాని ఢిల్లీలో ఉన్న రాజధాని మించిన రాజధాని కడతానన్నాడు. ఏం కట్టావయ్యా, ఏం చేసావయ్యా, రైల్వే జోన్ ఇస్తానన్నావు. ఇప్పటి వరకు రైల్వే జోన్ విషయం మీకేమన్నా తెలుసా, లేదా చెప్పగలుగుతారా?
ఊరికి అడ్డగోలు మాటలు చెబితే మీరు ఇచ్చిన హామీలలో ఒక్కటి మేము నెరవేర్చినామని చెప్పండి. రాష్ట్రానికి మాకు రావాల్సిన నిధులలోనే కోత పెట్టిస్తున్నారు. నువ్వు ఎక్స్ట్రా ఇచ్చినాను, ఇదిగో నేను ఇది ఇచ్చినాను అది ఇచ్చినాను చెప్పమను. ఎప్పుడైతే విభజన హామీలో ఏ అయితే పెట్టారో అవి మాత్రం కొన్ని శాంక్షన్ చేశారు, కానీ ఈరోజుకు వాటికి రూపాయి మీరు విడుదల చేసింది లేదు. పోలవరం ప్రాజెక్టు వర్క్ జరుగుతుంది కాబట్టి మీరేదో మేము నిధులు ఇచ్చాము అది ఇచ్చామని చెప్తున్నారు. అది కూడా మేము పని చేసిన 3 నెలల తర్వాత మేము వచ్చి బతిలాడంగా మీరు ఎప్పుడూ రూపాయలు రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే మీకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వర్క్ చేయడం మీకు కూడా ఇష్టం లేదు. కాకపోతే మేము మీతో శత్రుత్వం పెంచుకోవడానికి కాదు, ఉండేది మంచితనంతో పని చేయించుకోవాలి, మంచితనం చేయాలి. మీకు మేము హామీ ఇవ్వలేదు, మీరు మేము పొత్తులే కాదు. మీరు వచ్చి ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తుంటే మేము చూస్తా ఊరుకోవాలా? సిగ్గుండొద్దు. ఆ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు సిగ్గుండదు. ఎవరినో తీసుకొచ్చి దియోదారట. ఆడ ఎప్పుడన్నా రాష్ట్రాల తిరిగినోడా? లేకపోతే ఎక్కడన్నా గెలిచినోడా? వాడిని తీసుకొచ్చి రాష్ట్రానికి ఇన్ఛార్జ్ చేశారు. వాడికి తల తెలియదు, తోక తెలియదు. హిందుత్వాన్ని బుధాన్ని వేసుకొని వచ్చిన వాళ్ళు మీరు మా రాష్ట్రాన్ని బాగు చేస్తారా? తిరుపతిని బాగు చేస్తారా? మీరు చేసేదేంటి తిరుపతిని? అది ఎప్పుడో సౌత్ ఇండియాలో నంబర్ 1 టెంపుల్. మీరు చేసేది బాగు చేసేదేంటి? ఏం చేస్తావు నువ్వు? కొత్త పథకం ఏమైనా చేస్తావా? లేకపోతే తిరుపతిని తీసి పక్కన కట్టి ఇంకొకటి ఏదైనా చేస్తావా? నువ్వు చేయాల్సిన అవసరం లేదు. మాకు రావాల్సిన నిధులు సకాలంలో మీరు ఇస్తే అదే మాకు గొప్ప. జనసేన గాజు గ్లాసు గుర్తుని నవతరం పార్టీకి కేటాయించడం వెనుక వైఎస్ఆర్సీపీ హస్తమే ఉందని చెప్పేసి బీజేపీ అంటున్నారు. నవసేనకు గాజు గ్లాస్ గుర్తు ఎందుకు ఇచ్చారంటే నువ్వు పోటీలో లేవు, నీ గుర్తే లేదు. ముందు నువ్వు ఆ గుర్తు నీకు పర్మనెంట్గా కేటాయించలే. లేదు, పర్మనెంట్గా నాకు కావాలని నువ్వు అడిగినోడు కాదు. ఆ రోజు టెంపరీ ఏదో ఇచ్చారు, ఈరోజు నువ్వు పోటీలో లేవు కాబట్టి అది 100 గుర్తుల్లో ఒక గుర్తుగా మారిపోయింది. కానీ గాజు గ్లాసు ఏమే నువ్వేమో పెట్టి కొనుక్కున్నదా? లేకపోతే నాకు పర్మనెంట్గా ఇవ్వమని నువ్వు కేంద్రంలో అడిగొన్నావా? అసలు నీ పార్టీ ఉనికే లేదు. నేను సెంట్రల్ పార్టీ లేకపోతే నేను దీనికి పోటీ చేస్తానంటున్నావు. నీకు కొద్ది గొప్పలో 4-5% నీ కోట్లు ఉండొచ్చు. బీజేపీకి 0.8% ఉన్న వాళ్ళు నిన్ను సపోర్ట్ చేసి నేను ముఖ్యమంత్రిని చేస్తారా? వాళ్ళు ముఖ్యమంత్రి చేస్తున్నాగానే నువ్వు జబ్బలు గుద్దుకుంటావు. నేను ముఖ్యమంత్రి అయిపోతున్నాను ఆంధ్రప్రదేశ్కి. నువ్వు కళ కనబాకు పవన్ కళ్యాణ్ గారు, నీ పని అయిపోయింది. నువ్వు ఇంకా నీ అంత మోసగాళ్ళని నీ పార్టీ నుండి ఒక్కొక్కడు జారుకుంటున్నారు. ఇప్పుడు నీ ముఖ్య కార్యదర్శి జారుకున్నాడు. ఏంటి నువ్వు ఆడేది డ్రామా? స్టేజ్ మీదకెచ్చి 10 మంది కనపడితే నీ ఇష్టం వచ్చినట్టు వాగుతావు. అది ఏం మాట్లాడుతున్నావో నీకే తెలియదు. నువ్వు తాట తీస్తాను, తోలు తీస్తాను, చేపల ముళ్ళేరినట్టు ముళ్ళేరుతాను. ఏంటి ఏరేది? నిన్ను నువ్వు కాపాడుకో. నువ్వు బీజేపీ పంచకి ఎందుకు వెళ్ళావంటే నీ ముళ్ళు మేము తీయడానికి రెడీ. గుండెరకు పోయి కేంద్రాన్ని కాళ్ళు పట్టుకొని బీజేపీ పంచకెళ్ళి నేనేదో మీకు మేలు చేస్తానని వెళ్ళావు. వాళ్ళు కూడా చూస్తారు రేపు ఎలక్షన్లలో నీకు ఎన్ని ఓట్లు వచ్చేది వాళ్ళకి ఎన్ని ఓట్లు చూసి చేదరిచ్చేసి అరే పోరా పనికి మాలినోడా నువ్వు మాకెందుకని వాళ్ళే తన్ని తరిమేస్తారు. గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఎంతమంది అయితే బీజేపీలోకి వెళ్ళి టీడీపీ నుండి బీజేపీలోకి వెళ్ళారో వాళ్ళందరూ లొసుకులు ఉన్న వాళ్ళే వెళ్ళింది. నీతి నిజాతికి ఉన్నాడు ఎవడు పోలే బీజేపీలోకి? వాళ్ళందరికీ లొసుకులు ఉన్నాయి. ఒక్కొక్కడు 1,000 కోట్ల రూపాయలు బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకొని కట్టి కట్టలేకపోయి ఇవాళ బీజేపీ పంచం చేరుకున్నాడు. వాడు రఘురామకృష్ణమూర్తి ఒకడు, కృష్ణరాజు ఒకడు. వాడు 8,000 కోట్లు కట్టాలి. ఇవన్నీ అడుగుతారు, నిలదీస్తారు. సిబిఐ అరెస్ట్ చేసిన దానికి పోయి బీజేపీ పంచం చేరాడు. నేనేదో మేలు చేస్తాను. ఏం మేలు చేస్తావు నువ్వు? నీ ఏరియాకు వచ్చి 10 ఓట్లు తెచ్చుకోగలిగే కెపాసిటీ నీకుందా రఘురామకృష్ణరాజు? నువ్వు ఒక పంచకట్టు కట్టుకొని కారులో దిగుతా, ఒక ఫోజులు ఇచ్చుకుంటా, జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ను రద్దు చేయమని అడిగే మొగోడివా నువ్వు? ఇప్పుడు నీ బెయిల్ను రద్దు చేసుకోవడానికి చూసుకో. బీజేపీ అండలేకపోతే నిన్ను కానీ వాడు సుజనా చౌదరిని కానీ సీఎం రమేష్ని కానీ ఎప్పుడో బొక్కలేసి ఎరగొట్టి మీ దగ్గర నుండి వసూలు చేయాల్సి ఉన్న డబ్బులు గవర్నమెంట్ దగ్గర చాలా పెండింగ్ పడి ఉన్నాయి. గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా తేల్చుకోవాల్సింది ఇదే. పేదవాడి దగ్గర నుండి వసూలు చేయడం కాదు. మీ వాళ్ళు కోట్ల రూపాయలు తిని అరక్క మీ చుట్టూ తిరుగుతున్న వాళ్ళని గురించి మాట్లాడండి. ఇక్కడ ఆంధ్రలోకి వచ్చి మేమేదో వరగబడుస్తామంటే బీజేపీ చెప్పిన మాటలు, బీజేపీ కూసే చొల్లు కూతలు ఇక్కడ ఎవడు నమ్మడు? ఆంధ్రప్రదేశ్లో కాదు, సౌత్ ఇండియాలో బీజేపీకి నూకలు చెల్లు చెల్లు చెల్లు. పవన్ కళ్యాణ్ చూసి వైఎస్ఆర్సీపీ భయపడుతుంది అని చెప్పేసి సునీల్ దేవేదర్ గారు అంటున్నారు. సునీల్ దేవేదర్ గారికి అసలు లోక జ్ఞానం తెలిసినోడైతే కాదు. పవన్ కళ్యాణ్కి వాడి ఊర్లోనే వాడికి సత్తా లేదు. వాడిని చూసి మాకు ఉచ్చబడ్డమేంటి? ఉచ్చబడతా ఎవడికి ఉచ్చబడతాయో వాడినే కనుక్కోమను. వాడు పనికి మాలిన యదవా. వాడు స్టేజ్ల మీద ఎక్కితే ఏం మాట్లాడతాడో తెలియదు.
వాని గురించి నువ్వు అడుగుతున్నా, అసలు శాసనం అనేది తెలుసా వాడికి? చట్టం తెలుసా? నేను 2000, 4000, 5000 పుస్తకాలు చదివినానంటాడు. ఒక్కటన్నా చట్టంలో ఉన్నది చెప్పగలుగుతాడేమో చెప్పమను. స్టేజ్ ముందు మనుషులను చూసి ఊగడం కాదు. నువ్వు 9th క్లాస్ పాస్ అవ్వు, 10th క్లాస్ పాస్ అవ్వనాడు, నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి బీజేపీ వాళ్ళు చేస్తారా? ఎంత అమాయకులండి బీజేపీ వాళ్ళు. వాళ్ళైతే వాళ్ళ రాష్ట్రాలలో సాధువులను సన్నాసులను ముఖ్యమంత్రిని చేశారు. ఆంధ్రప్రదేశ్ జనాలు సౌత్ ఇండియాలో క్వాలిఫికేషన్ లేకుండా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేడు, చేత కాదు కూడా. నీకు అసలు చట్టమే తెలియదు, నువ్వు పుస్తకాలు చదివినానని మాట్లాడతావు. జనాలు చెప్పిన మాటలు స్టేజ్ మీద నీకు ఒకటి ఉంది అలవాటు. సినిమా యాక్టర్లకు ఎవడు చెబుతాడు, నిర్మాత డైరెక్టర్లు చేస్తారు, దాన్ని బట్టి నువ్వు మాట్లాడతావు. అంతకు మించి నీకు ఎటువంటి వాగుడ లేదు, నువ్వు చేయాల్సిన పని లేదు, నిన్ను చూసి మేము బడిపడాల్సిన అవసరం లేదు. ఇక నుండి మమ్మల్ని చూసి ఎలక్షన్స్ అన్నీ అయిపోయినాయి 3 సంవత్సరాలు, మా పరిపాలన చూసి నువ్వే పారిపోయి సినిమాలు చేసుకుంటావు తప్ప నిన్ను చూసి ఇక్కడ భయపడే నాయకుడే లేడు. నాయకుడు కాదు, మా చిన్న కార్యకర్త కూడా నిన్ను చూసి భయపడాల్సిన అవసరం మాకు లేదు.